ఆడవాళ్లకి 62 ఏళ్ల వయసులో అదెలా సాధ్యం? అందమంటే గుర్తొచ్చేది మగువ. అలాంటి మగువ తన అందంతో ప్రపంచ కీర్తి కిరీటాల్ని సైతం తన వశం చేసుకుంది. కాని ఎంతటి అందగత్తె అయినా కొంతకాలం వరకే తన అందాన్ని కాపాడుకోగలదు. అలాంటిది సినీ పరిశ్రమకి చెందిన 62 ఏళ్ల ఓ మగువ ఇంకా స్వీట్ యంగ్ గర్ల్ లా చెక్కు చెదిరిన అందాన్ని మెయింటైన్ చేస్తుందంటే నమ్మశక్యం కావడం లేదా? ఓ ఓల్డ్ బ్యూటీని చూడండి. ఇదేదో గ్రాఫిక్స్ లో సెట్ చేసిన ఫోటో అని అనుకుంటున్నారా? అదేం లేదండి. ఒకసారి ఆ 62 ఏళ్ల బ్యూటీ ఎవరో, ఆ వివరాలు ఏంటో చూడండి. "1955 చెన్నైలో జన్మించిన లియో క్సియో గీన్గ్ తన అందంతో చైనీస్ ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపేసింది. పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్, మత్తెక్కించే కళ్లతో 80వ దశకంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తన అభినయాన్ని కనబరిచే ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. 6 పదుల వయసులో కూడా నేటితరం హీరోయిన్స్ కి కూడా పోటీనిచ్చే అందాన్ని మెయింటైన్ చేస్తుంది లియో. సినీ పరిశ్రమలో ఓ తరం హీరోయిన్ అనే ఆనవాయితీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మాటని లియో విషయంలో వెనక్కి తీసుకోవాల్సిందే. "1990లో సినీ ఇండస్ట్రీని వదిలేసి బిజినెస్ విమెన్ గా అవతారమెత్తి Forbes 50 రీసెర్చ్ చైనీస్ బిజినెస్ మెన్ అండ్ బిజినెస్ విమెన్ కేటగిరీలో 45వ స్థానాన్ని సంపాదించుకుంది. ఫ్రోజన్ బ్యూటీగా పిలువబడే ఈ ఓల్డ్ బ్యూటీ తన సక్సెస్ఫుల్ లైఫ్ తో ఫ్రమ్ ఏ మూవీ స్టార్ టు ఎ బిలియనీర్ అనే బుక్ ని రిలీజ్ చేసింది. అంతేకాదు తన కంపెనీ ప్రాబ్లం వల్ల జైలుకు కూడా వెళ్ళొచ్చింది. ఇలా తన జీవితం మొత్తంలో సక్సెస్, ఫెయిల్యూర్ పక్కన పెడితే తన అందంతో మాత్రం చాలా మంది అభిమానుల్నే సంపాదించుకుంది. ఈ మధ్యే ఓ స్టేట్ డ్రామాలో 62 ఏజ్ లియో 16 యంగ్ గర్ల్ పాత్రని పోషించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత ఓ విలేకరి తన బ్యూటీ సీక్రెట్ ఏంటని అడగగా, "నేనేమీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకోలేదు, అయినా నేను పెద్ద బ్యూటీని కాదని, నా లైఫ్లో సక్సెస్ వల్లే ఇంత అందంగా కనిపిస్తున్నానని చమత్కారంగా సమాధానమిచ్చింది. ఏది ఏమైనా నేటితరం మగువలకు ఆదర్శంగా నిలిచిన లియో క్లియో కీన్గ్ బ్యూటీ సీక్రెట్ షాకింగ్ అని చెప్పుకోవాలి. For more movie updates, watch, share and subscribe to CBC9.news.